వెల్ హెల్లో గైస్, జీవితం చాలా విరక్తికరమైనది. అందుకే కొన్ని దరిద్రాలు చూడడానికి మనకు అవకాశాలు బాగానే ఉంటాయి. ఆ దరిద్రం ఆ హద్దు యొక్క హద్దులు దాటి మనం ఇప్పుడు ఒక పెళ్లి వీడియో చూద్దాం. అరే అది పెళ్ళారా? సరే గాని ఆ తొండగాడి వీడియో పెట్టు. రే ఆ తొండగాడి వీడియో పెట్టమంటే వీడి ఫోటో పెట్టావేంట్రా? ఏం చేయమంటారు, బయట తొండగాడు అంటే అందరూ వీడికే బాగా కనెక్ట్ అయిపోయారు మరి. ఓహో, అయితే ఆ బల్లిగాడి వీడియో పెట్టు మరి. అయితే ఓకే, ముందు ఇంట్రో చేసి వస్తా, ఆగండి. వీడియో చూసినంతా చూసి బొంగులో కామెంట్లు చేయకండి అబ్బా. This video is only made for entertainment purpose, not to hurt anybody. రే బబ్లు, బల్లి బలవకున్న బంధం బాగా బలిసిపోయిందిరా. గోడను పట్టుకున్నట్టు ఎంత గట్టిగా పట్టుకుందో చూడు. అవును సార్, సాహస వీరుడు సాగర కన్య అలాగే ఉన్నారు ఇద్దరు. అవునురా, గోడకు పెయింట్లా అది గోడకు పెయింట్ వేసేవాడిలా వాడు, ముచ్చటైన కలర్ఫుల్ జంట. మీ కొడుకు వల్ల పెళ్లి చేసుకొని వచ్చిండు అంట. రే లోపలికి వెళ్ళి చుడిదార్ వేసుకుంటా, వాడు నిన్ను కూడా పెళ్లి చేసుకుంటాడు. ముందే బయటికి రావడానికి రెడీగా నిల్చింది కదరా, మరి ఇంకా వాడు పిలిచే లాభం. పాపం వాడేమో వాయమ్మ, ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావరా తొండ, చీ కప్ప నా కొడక. అయినా సరే నీ బల్లి పిల్ల గ్లామర్ కి నీవు కుక్క పిల్లని తెచ్చుకున్నావంటే ఇప్పుడు మన ఆవేశం స్టార్ ఆవేశం చెందే సమయం ఆసన్నమైంది. మరి ఆయన ఆవేశం చెందుతాడో అలసిపోయి పడిపోతాడో చూడండి. అరే నువ్వు చేసుకొని వచ్చింది పెళ్ళేలే, కానీ ఎవరిని చేసుకొచ్చావన్నదే పాయింట్. పాపం మన కొత్త పెళ్లి కూతురు కాకలవుతున్నట్టుంది మన కప్ప. చిచ్చి అలా పిలిస్తే ఆడియన్స్ ఫీల్ అవుతారు, వాడికి ఓ పేరు ఏడిసింది ఆవేశం స్టార్. ఆవేశాన్ని ఆకలితో లాక్కొస్తోంది కదరా. అయినా ఈ ఆస్కార్ యాక్టింగ్ లేంట్రా బాబు. ఆస్తి పంపకాల గురించి భూమి బద్దలైపోయే విషయం మాట్లాడుతుంటే మన డెకరేషన్ నవ్వుతుందేంట్రా. ఆకలికి ఏ డైరెక్షన్ కి లాక్కపోతుందో కూడా తెలుస్తలేదు పాపం. సార్ అలంకృత మాట్లాడే టైం వచ్చింది చూడండి. అయితే స్క్రిప్ట్ పేపర్ గట్టిగానే అచ్చేసి ఉంటారా? ఏం సార్, ఆ డెకరేషన్ డైలాగ్స్ పైన మీకు అంత నమ్మకం ఏంటి? రే అలంకృత ఇంతసేపు ఏం మాట్లాడలేదంటేనే మాట్లాడినప్పుడు సార్ ఏమన్నారు సార్ ఇంతకు ముందు, అలంకృత మాట్లాడితే కాలు మొక్కినా తగ్గనేనా? పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అబ్బా వేసేసాడు రా డైలాగ్, కొట్టండి రా చప్పట్లు, కొట్టండి రా కొట్టండి రా. మాట్లాడిందో తొక్కలో మూడు ముక్కలు, అవైనా గట్టిగా చెప్పొచ్చు కదా. మొత్తంలో అయితే ఓ తొక్కలో చీర కావాలని అడిగింది. రై గడివం దగ్గర కోతి పిల్లలు ఉన్నాయి, చిన్నపిల్లలు నాటి వైపు పోనీయకు. ఇప్పుడు మమ్మల్ని దరిద్రం కోసం వెయిట్ చేయమంటారా? అమ్మో, ఓకే ఇట్స్ రివ్యూ టైం. ఈ వీడియో మొత్తంలో ఎక్కడా మెన్షన్ చేయకుండా 4 నిమిషాలు కూడా లేదు కాబట్టి దీన్ని ఒక షార్ట్ ఫిలిం కిందికి పరిగణిస్తున్నాం. ఈ షార్ట్ ఫిలిం ఎలా ఉందో స్టూడియోలో ఉన్న వరస్ట్ దరిద్రపు యదవ బేకార్ బబ్లు గారిని అడిగి ఈ షార్ట్ ఫిలిం ఎలా ఉందో తెలుసుకుందాం. బబ్లు బబ్లు, రే బబ్లు వీడియో స్టార్ట్ చేసి అలా పడుకుండిపోయావేంట్రా? అలా అనుకుంటున్నారా,
వీడియో స్టార్ట్ చేయడం వరకు ఓకే, కానీ నేను పడుకుండిపోలేదు, పడిపోయాను. ఆ వీడియోలో ఉన్న ఓవర్ యాక్షన్ చూడలేక కళ్ళు తిరిగి కింద పడిపోయాను. ఓకే ఓకే, దట్స్ ఏ పార్ట్ ఆఫ్ జోక్లే, కానీ అదే ఈ షార్ట్ ఫిలిం రివ్యూ ఏమన్నా ఇస్తావేమో అని నిన్ను లేపింది. అదే నీ నోటి నుండి వింటే ఆడియన్స్కి కూడా బాగుంటుంది. రే చెప్పాను కదా, నేను నీకు ఇచ్చిన స్క్రిప్ట్లో ఏముంటే అలాగే చెప్పు. ఓకే 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 సార్, ఓకే సార్. ఏంటంటే షార్ట్ ఫిలిం చాలా వండర్ఫుల్గా, ఫెంటాస్టిక్గా, చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడవచ్చు. వెరీ గుడ్ రా, చాలా బాగా చెప్పావు. ఇఫ్ యూ ఎంజాయ్ ద వీడియో, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.